రాజు ఉపయోగపడి రాజకీయాల కోసం కాదు కాదు నాకున్న అంచనా ఏంటంటే దయాకర్ నాకున్న అంచనా నాకు ఆయనతో కూడా నేను అక్కడప్పుడు మాట్లాడుతాను మీరు కూడా చాలా దగ్గరే చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏదో మొన్న కూడా నేను ఫస్ట్ ఆయన నాకే మొబైల్లో ఆడియో ఇంటర్వ్యూ ఇచ్చారు సో ఆయన క్లారిటీగా చెప్తున్నారు ఏంటి అంటే నేను ఉండను కాక ఉండను అని క్లారిటీగా ఉన్నారండి ఆయన ఉండడు ఆయన అని చెప్పడం వేరు చేయడం వేరు అన్నట్టు బిజినెస్ లా లేకపోతే ఇంకొకట తర్వాత విషయం ఆయన ఉండను అన్నది చాలా క్లారిటీగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సో మీ స్ట్రాటజీ అని మీరు అమలు చేయొచ్చు మేము ఉండు అంటున్నాం ఇంకా ఇంకెన్ని రోజులు అంటారు ఉండు ఉండు అని ఉండనంత కాలం ఉండదు అది పలు సో ఇది డిఫెన్స్ గేమ్ అవుతుంది కదా డిఫెన్స్ అని కాదు రాజకీయాల్లో డిఫెన్స్ గేమ్ ఏమైనా వర్కౌట్ అయితే ఒకటి ఈ స్పెషల్ కేసు ఎందుకు వచ్చింది నువ్వు ఉండు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది మంట పెడుతున్నది బీజేపీ తన ప్రీవియస్ కంపెనీస్కి సంబంధించిన అంశాల్లో ఏంది ఐటీ రైడ్ సంబంధించి కానీ లేదంటే కంపెనీలో ఏవైతే కిస్తులు ఉన్నాయో వాటికి సంబంధించి కానీ అంతా ఆర్బీఐ కంట్రోల్డ్ మొత్తం ఇప్పుడు ఎట్లా ఈడీలు ఇప్పుడు 30 మంది ఏకనాథ్ షిండేల వెనుక ఉన్న ఐటీ రైడ్స్ ఎట్లా ఉన్నాయో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్లనే బీజేపీ వైఖరి అట్లా ఉంటుంది సో ఇప్పుడు మామూలుగా కూర్చున్న దానికి కింద మంట పెడితే కూర్చున్న దానికి తేడా ఉంటుంది కొంచెం సఫకేషన్ ఉంటుంది కదా కింద మంట తగులుతుంది కదా ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు దాన్ని ఇప్పుడు బెల్లయ్య గారు దాన్ని చెప్పింది అదే రెండవది అతి ముఖ్యమైనది నేను చెప్తే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరిని బతిలాడాల్సిన అవసరం ఉండదు కానీ ఉత్త పుణ్యానికి పోగొట్టుకోదు ఉత్త పుణ్యానికి ఇప్పుడు నాయకుడిని తిట్టినా భరిస్తారా కొన్ని సందర్భాలు తప్పవు ఇప్పుడు వెంకటస్వామి గారి గతంలో సోనియా గాంధీ గారిని అన్నారు వేచి చూసింది తప్పితే ఇమ్మీడియట్ ఇంటెన్షన్ ఉండదు ఇప్పుడు నాకు షో కాదు ఇచ్చింది రెండు ఉంటాయి ఒకటి చేతగానితనం లేకపోతే ఒక మనసో ఇంకేదో ఇప్పుడు ఒక మాట అంటే ఇప్పుడు నాకు షో కాదు ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు షో కాజ్ ఇవ్వడం అంటే వివరణ చెప్పు ఈ అన్నదానికి నీ యొక్క వివరణ చెప్పు అంటే నువ్వు నా ఓనివని ఓన్ చేసుకున్నట్టు నీకు సస్పెన్షనో లేకపోతే డిటెన్షనో అనేది చర్య ఇప్పుడు రేపటి రోజున మనం అనవసరమైన నిర్ణయం తీసుకున్నామని మేము కూడా బాధపడవద్దు కదా ఏదైనా సరే ఆ సందర్భం ఈ సందర్భాన్ని బట్టి అట్ట చెప్తుంది రెండవ అంశం మీరు అనుకున్నట్టు ఇంకో పార్శ్వం ఇంకో వర్గం ఇంకో ఆలోచన ఏముంటుంది ఇక పొమ్మనేటోన్ని ఎంతసేపు ఆపుతాం రా పోతడేమలే పోయేదాకా పోని ఇట్లా కూడా ఉంటుంది కానీ ఇప్పుడు వీటినే బేస్ చేసుకునేగో ఫలానా ఆయన అన్నాడు బట్టి గారు అన్నారు గా రేవంత్ రెడ్డి గారు అన్నారు గా దయాకర్ అన్నాడు గా బెల్లయ్య అన్నారు అనేది కూడా అవకాశం ఉండొద్దు కదా ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది ఒకటి ఇంకోటి నేను ఏమంటే ఎవరు పోయినా కూడా పార్టీ ఏం ఆగని చర్య కానీ టీఆర్ఎస్ బీజేపీ యొక్క మంట గేమ్ ఎట్లా ఉంది చూడు వాళ్ళు ముక్కులు గడగ గుద్దుకుంటారు కింద వాడతారు మీద వాడతారు అసలు టీఆర్ఎస్ బీజేపీ వేరంటే వేరనుకుంటారు కానీ ఢిల్లీలో పోయి కామ్గా ఉంటారు కానీ ఇది ఇంతకుముందు వరకు మాట్లాడుకున్నాం కానీ వాళ్ళు కూడా పవర్లోకి ఖచ్చితంగా రావాలన్న ఒక కసి మీద ఉన్నట్టే కనబడుతుంది కదా పవర్లో రావాలేంది వాళ్ళు పవర్లో లేరా అని స్టేట్ లో అంటున్నా డబుల్ ఇంజన్ అది కూడా ఇది కూడా అది ఇది గులాబీ గింతే కలర్లు వేరు కానీ ఇది డబుల్ ఇంజన్ వాళ్ళకు వాళ్ళు రావాలని కోరుకుంటారు కదా వాళ్ళకు వాళ్ళు రావాలని ఇప్పుడు వాళ్ళు రాలేనప్పుడు ఇప్పుడు చూడండి ఏ సర్వేనన్నా తీసుకో నీకు ఇష్టం వచ్చిన సర్వే తీసుకో ఏ సర్వేలో ఏమొచ్చింది మీరు కూడా సర్వే పెడతారు ఆఫ్టర్ టీఆర్ఎస్ పార్టీ రేపు పవర్లోకి రావాల్సిన పార్టీ ఏది అంటే కాంగ్రెసే ఉంది కదా వీళ్ళు పిల్లిరిగంత లేచినా మోడీ వచ్చినా మోడీగా మాట్లాడినా ఉరికినా యాత్రలు చేసినా ఏ సర్వేనైనా సరే ఇప్పుడు ఒక మాట 19 సీట్లు గెలిచినాం మేము ఫస్ట్ 23 గెలిచినాం 2014 తర్వాత 19 గెలిచినాం 19లో 12 తీసేసుకున్నారు కానీ ఇప్పుడు వస్తున్నాయన్న మీ అంచనాలు ఎక్కడున్నాయి 30+ ఉన్నాయి కదా బీజేపీ ఎక్కడనో 8, 9, 11 మధ్యనే ఉంది కదా అది కూడా పొటెన్షియలే మేము కూడా పొటెన్షియలే అనుకో బట్ డిక్లేర్ అవుతున్న టీఆర్ఎస్కు బీజేపీని పెంచడమే లక్ష్యమైనప్పుడు మునుగోడు అనే యుద్ధక్షేత్రం ఎట్లా పనికి ఎంత ఊపుగా పనికి వస్తుంది మా క్యాండిడేట్తో వాళ్ళ ఆట